ఎక్సైట్మెంట్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు నాకు ఏదైనా తేలికైన సరళమైన పద్ధతిని చెప్పగలిగితే నేను ప్రతి వీకెండ్ ఫాలో అవ్వగలిగేలాంటిది మిమ్మల్ని షూట్ చేస్తే ఆ తర్వాత మీరు చల్లబడిపోయి ఉత్తేజరహితంగా ఉంటారు అసలు ఎక్సైట్మెంట్ ని కంట్రోల్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఎల్లప్పుడూ ఉత్తేజభరితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ సమస్య ఏమిటంటే మీకు అందరూ ఏం చెప్పుకొచ్చారు అంటే మీరు చాలా ఆనందంగా ఉంటే దాని తర్వాత విచారమే వస్తుంది అని మీకు తెలుసుగా సంప్రదాయంలో ఇలా చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు బాగా నవ్వుతున్నారు కాబట్టి రేపు మీరు ఏడుస్తారు ఇలా మీరు ఎందుకు అనుకుంటున్నారంటే మీరు మీ ఎరుకతో పనిచేయడం లేదు మీరు చక్రగతుల్లో తిరుగుతున్నారు ఒకవేళ మీరు బాగా నవ్వుకుంటే రేపు మీరు ఏడుస్తారు ఎందుకంటే ప్రజలకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది చాలామంది విషయంలో ఇది నిజమే అలాంటి సందర్భాలు చూసి మీరు ఉత్తేజంగా ఉండకూడదు అనుకుంటున్నారు ఎందుకంటే ఉత్తేజం వల్ల సమస్యలు వస్తాయని అంతేనా మీరు పారవశ్యంలో ఉండగలిగి ఎప్పుడు ఉత్తేజస్థితిలో ఉంటే అది బాగుంటుంది కదా నేను ఎప్పుడూ అన్నింటి గురించి ఎక్సైట్ అవుతూ ఉంటాను నన్ను ఎక్సైట్ చేయిందంటూ ఏదే ఉండదు అందుకే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను ఉత్తేజం లేకుండా ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు అందుకు అవసరమైన సమతుల్యాన్ని తీసుకురావాలి ఉత్తేజం విపత్తు కారణం కాకూడదు అవునా ఉత్తేజం అంటే జీవితం ఇంకా తీక్షణంగా జరుగుతోందని అంతేనా అది ఎప్పుడూ పూర్తి తీక్షణతోనే జరగాలి కాని మీరు అవసరమైన సమతుల్యాన్ని సృష్టించుకోవాలి మీ ఉత్తేజం విపత్ పరిణామాలకు కారణం కాకుండా అందుకని సరి అయింది అడగండి మీకు సమతుల్యం కావాలని అంతేకాని జీవితం వద్దని కాదు మీరు జీవిస్తే ఏదో ఒకటి జరుగుతుంది అందుకని చచ్చిపోవడమే ఉత్తమం ప్రస్తుతం మీరు చెప్తున్న తర్కం ఇలా ఉంది అది సమాధానమా కాదు మీరు జీవిస్తే దెబ్బలు తగలచ్చు విషాదాలు జరగచ్చు అందుకని ఉత్తమం ఏమిటంటే ఇప్పుడే చనిపోండి ఇక మీకు ఏదీ జరగదు ఇక మీకు ఏదీ జరగదు ఇది నూటికి నూరు శాతం ఇన్సూరెన్స్ కదా కానీ అది మార్గం కాదు కదా మీరు సజీవంగా ఉండాలి మీరు ఉత్సాహభరితంగా ఉండాలి కానీ సమతుల్యంలో ఉండాలి మీరు సగం బతికి ఉండి ప్రశాంతంగా ఉంటే దానికి అర్థం లేదు మీరు ఎంతో ఉత్సాహభరితంగా ఉండి ప్రశాంతంగా ఉంటే ఇది ఎంతో అందంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉండి ఎప్పుడో అప్పుడు మీ సమతుల్యం కోల్పోయినా నాకు పర్వాలేదు కానీ మీరు నిర్జీవంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటే నాకు అది ఎందుకు పనికిరానిదిగా అనిపిస్తుంది జీవపరంగా కూడా అది అర్థం లేనిదవుతుంది అవునా మనం ఇక్కడికి రావడంలోని ఉద్దేశం జీవించడానికే అవునా మనం ఇక్కడ ఉండడంలోని ఉద్దేశం మనం జీవితాన్ని వీలైనంత లోతుగా తీక్షణంగా అనుభూతి చెందడానికే మీరు చేస్తున్నవన్నీ దాని గురించే కాని ఏదో జరుగుతుందేమో అన్న భయం కొద్దీ మిమ్మల్ని మీరు నిర్జీవం చేసుకుని సగం బతికి ఉంటున్నారు మీరు నిర్జీవం చేసుకుని సగం బతికి ఉంటున్నారు అది సమాధానం కాదు అసలు పరిష్కారం కానే కాదు అందుకని ఉత్తేజంగా లేకుండడం అన్నది ఇక్కడ ప్రశ్న కాదు ఉత్తేజం ఎలా విపత్తుకు కారణం కాకుండా చూసుకోవాలి అంటే మీరు తగినంత సమతుల్యం మీలో తెచ్చుకోవాలి మనం చేస్తున్నదంతా దాని గురించే ఐదు రోజుల క్రితం కంటే మీరు మరింత సమతుల్యంగా ఉన్నారా తక్కువ సమయమే అనుకోండి ఐదారు రోజులంటే పెద్ద విషయం కాదు కానీ మీరు మునపటి కంటే ఇంకొంచెం సమతుల్యంలోనే ఉన్నారు కదా అందుకని సాధన చేస్తూ ఉండండి ఆ నెలల్లో మీలో ఏ స్థాయి సమతుల్యం ఉంటుందో చూడండి ఎవరి మధ్య అయినా సరే మీరు విభిన్నంగా ఉంటారు మీలో అలాంటి అంతర్ముఖ సంయమనం ఖచ్చితంగా వస్తుంది